Hi friends, welcome to our channel. నేను మీ శ్రీజ సాధిని. ప్రతిరోజు మనం చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే అంటూ ఎన్నెన్నో విశేషాలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా ఓరెడని విశేషాలు మీ ముందుకు వచ్చేస్తున్నాయి. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాలి. మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా వీడియోలు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక ఈ రోజు మన ప్రేక్షకుల్లో పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున మన ప్రేక్షకుల తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జన్మించిన ప్రముఖులెవరో తెలుసుకుందాం. కాన్స్టాంటైన్ III బైజాంటైన్ చక్రవర్తి 612 మే 3న జన్మించారు. 641 సంవత్సరంలో ఈయన కన్నుమూశారు. తుకోజీరావు హోల్కర్ II మరాఠీల హోల్కర్ వంశానికి చెందిన ఇండోర్ మహారాజు. 1835 మే 3న వీరు జన్మించారు. జార్జ్ పేజెట్ థామ్సన్ ఇంగ్లీష్ భౌతిక శాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత. 1892 మే 3న జన్మించారు. 1975లో వీరు కన్నుమూశారు. వికే కృష్ణ మీనన్ భారతీయ దౌత్యవేత్త, జాతీయవాది మరియు రాజకీయవేత్త. 1896 మే 3న వీరు జన్మించారు. భాజీ పెందార్కర్ చలనచిత్ర ప్రముఖులు మరియు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. 1897 మే 3న వీరు జన్మించారు. అచల సచ్దేవ్ బాలీవుడ్ చిత్రాల్లో కనిపించే నటుడు. 1920 మే 3న అచల సచ్దేవ్ జన్మించారు. భూదరాజు రాధాకృష్ణ ప్రసిద్ధ భాషావేత్త. 1932 మే 3న జన్మించారు. 2006లో వీరు కన్నుమూశారు. మణివన్నన్ సినీ నటులు. 1950 మే 3న జన్మించారు. అశోక్ గెహ్లాట్ రాజకీయ నాయకులు మరియు రాజస్థాన్ సీఎం. 1951 మే 3న జన్మించారు. రఘువర్ దాస్ జార్ఖండ్ మాజీ సీఎం. 1955 మే 3న వీరు జన్మించారు. ఉమాభారతి రాజకీయవేత్త. 1959 మే 3న జన్మించారు. అజింక్యాడియా మరాఠీ నటులు. 1963 మే 3న జన్మించారు. రుచిరా కాంబోక్ ఐఎఫ్ఎస్ 1987 బ్యాచ్ కి చెందిన భారతీయ దౌత్యవేత్త. 1964 మే 3న జన్మించారు. ఎల్ పద్మావతి రంగస్థల నటి. 1970 మే 3న జన్మించారు. రీతు బేరీ ఫ్యాషన్ డిజైనర్. 1972 మే 3న జన్మించారు. పూజా చోప్రా చలనచిత్ర నటి మోడల్. 1985 మే 3న పూజా చోప్రా జన్మించారు. విక్రమ్ సింగ్ రావ్ II పువార్ దేవాస్ రాష్ట్ర పదవ మహారాజు. 1989 మే 3న జన్మించారు. లక్ష్మీకాంత్ కట్టిమణి ఇండియన్ అసోసియేషన్ ఫుట్బాల్ ప్లేయర్, హైదరాబాద్ ఎఫ్సి తరఫున ఆడుతున్నారు. 1989 మే 3న జన్మించారు. మేఘనా రాజ్ మలయాళ మరియు కన్నడ సినీ నటి. 1990 మే 3న జన్మించారు. మేఘా చక్రవర్తి బెంగాలీ సినీ టీవీ నటి. 1991 మే 3న జన్మించారు. మాళవిక మీనన్ మలయాళ మరియు తమిళ సినీ నటి. 1998 మే 3న జన్మించారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులలో కొందరు ప్రముఖులు స్వర్గస్థులయ్యారు, కనుక వారందరికీ ఈ రోజు నివాళులు అర్పించుకుందాం. మిగిలిన ప్రముఖులందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులెవరూ తెలుసుకుందాం.
పద్ధులు 1564 లో జన్మించారు 1616 మే 3న స్వర్గస్థులయ్యారు జాకీర్ హుస్సేన్ పూర్వ భారత రాష్ట్రపతి 1897 లో జన్మించారు 1969 మే 3న కన్నుమూశారు నర్గీస్ సినీ నటి 1981 మే 3న నర్గీస్ కన్నుమూశారు శకుంతల పరంజ్పై రచయిత్రి ప్రముఖ సామాజిక కార్యకర్త 1929 లో జన్మించారు 2000 సంవత్సరం మే 3న విరుకన్ను మోశారు ప్రమోద్ మహాజన్ రాజకీయ నాయకుడు 1949 లో జన్మించారు 2006 లో వీరు కన్నుమూశారు ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరికీ కూడా వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుందాం ఇక ఇప్పుడు ఈ రోజు ఏ సంఘటనలు జరిగాయో తెలుసుకుందాం కొలంబస్ జమైకాను కనుగొన్నాడు దానికి ఇయాగో అని పేరు కూడా పెట్టారు ఈ రోజే 1494 మే 3 వాషింగ్టన్ డీసీను నగరంగా గుర్తించారు ఈ రోజు 1802 మే 3 ప్రతిరోజు ప్రయాణికులను తీసుకువెళ్ళడానికి ఆవిరితో నడిచే రైలు సేవలు మొట్టమొదటిసారిగా మొదలయ్యాయి ఈ రోజే 1830 మే 3 యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ స్థాపించారు ఈ రోజే 1837 మే 3 న్యూజిలాండ్ దేశం బ్రిటిష్ కాలనీగా మారింది ఈ రోజే 1841 మే 3 ఎంట్వేస్ రోటర్డామ్ రైల్ మార్గం మొదలైంది ఈ రోజే 1855 మే 3 భారతదేశ సినీ చరిత్రలో మొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైంది ఈ రోజే 1913 మే 3 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు ఈ రోజు 1939 మే 3 యుకే లండన్ లో మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు చేశారు అంటే 1968 మే 3 నేషనల్ పబ్లిక్ రేడియో ప్రోగ్రామింగ్ ప్రారంభించారు ఈ రోజు 1971 మే 3 శ్రీలంకలో బాంబు పేలుడు వలన 21 మంది మరణించారు 1986 మే 3న ఈ దుర్ఘటన జరిగింది భారత రాష్ట్రపతిగా వివి గిరి పదవిని చేపట్టారు ఈ రోజే 1971 మే 3 సౌరశక్తికి సంబంధించిన విశేషాలను అమెరికాలో తెలియజేశారు ఈ రోజే 1978 మే 3 ఇరాక్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టింది ఈ రోజే 2005 మే 3 జాతీయ చలనచిత్ర అవార్డులు ఇదే రోజు వరుసగా జరిగాయి 4 సంవత్సరాలు వేసుకోండి అంటే 59వ అవార్డుల ఫంక్షన్ లో 2012 సంవత్సరంలో డియోల్ అనే చిత్రం 60 అవార్డుల ఫంక్షన్ లో పాన్ సింగ్ తోమర్ అనేటువంటి సినిమా 2013కి అలాగే 61 అవార్డ్ ఫంక్షన్ లో షిప్ ఆఫ్ థెసియస్ అనే సినిమా 2014కి అలాగే 62వ అవార్డ్స్ ఫంక్షన్ లో కోర్ట్ అనే మూవీ 2015 సంవత్సరానికి స్వర్ణ కమలాలను భారత్ తరపున గెలుచుకున్నాయి 9 రోజుల్లో రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ లలో దుమ్ము తుఫాను కారణంగా సుమారు 110 మంది చనిపోయినట్లుగా ప్రభుత్వం ధృవీకరించింది ఈ రోజే 2018 మే 3 ఇవన్నీ కూడా ఈ రోజు జరిగిన సంఘటనలు దుర్ఘటనలు విశేషాలైతే ఈ రోజున రెండే రెండు జాతీయ దినోత్సవాలు అవేంటంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అలాగే ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఉబ్బసమని కూడా అంటారు అంటే శ్వాసకోశ వ్యాధులు శ్లేష్మం అని అంటారు కదా కఫం దగ్గు ఇలాంటివన్నీ కూడా సంబంధించింది ఆస్తమా అయితే ఈ ఆస్తమా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 1 మంగళవారం జరుపుకుంటారన్నమాట ఇవి ఈ రోజు విశేషాలు రేపటి విశేషాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్ బి హ్యాపీ